హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. మరి ఈరోజు వీడియోలో కడుపులో బిడ్డ కదలికలు ఎన్ని వారాల తర్వాత తెలుస్తుంది, ఎలా గుర్తించాలి, అలా కదలికలు లేకపోతే ఏం చేయాలి అనే అంశం గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కడుపులోని బిడ్డ కదలికలను గుర్తించాలి, ఎప్పుడు ఎన్ని వారాల తర్వాత ఐడెంటిఫికేషన్ వస్తుంది అనే దాన్ని చూసినట్లయితే, బేసికల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కదలికలు అంతగా ఈజీగా రికగ్నైజ్ అవ్వవు అన్నమాట. అంటే నార్మల్గా 20 వీక్స్ తర్వాత మాత్రమే కదలికలు గుర్తించడం జరుగుతుంది ఇన్ ద ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. ఎవరైతే సెకండ్ అండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి 16 to 18 వీక్స్లో ఐడెంటిఫై అయిపోతారన్నమాట. అంటే వాళ్ళ కదలికలు అనేవి ఈజీగా బేబీ యొక్క మూమెంట్స్ అండ్ కిక్స్ అనేవి ఈజీగా రికగ్నైజ్ అవుతాయి అన్నమాట. 20 వీక్స్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి 20 వీక్స్లో కదలికలు తెలిసినప్పటికీ చాలామందికి అంటే ఒక రోజుకి చూసుకున్నట్లయితే 10 to 12 మూమెంట్స్ వరకు ఐడెంటిఫై చేసినట్లయితే బేబీ జనరల్గా నార్మల్గా హెల్దీగా ఉంది అని చెప్పేసి ఒక సింబల్గా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మాకు తెలియటం లేదు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే అంశం గురించి చూస్తే, నేను చెప్పబోయే ఇప్పుడు అంటే వితౌట్ డాక్టర్స్ స్కాన్ తీసి మూమెంట్స్ బాగున్నాయని చెప్పే వరకు కాకుండా మన ఇంట్లోనే బేబీ యొక్క మూమెంట్స్, బేబీ హెల్దీగా ఉంది మదర్ వూమ్లో అని ఐడెంటిఫై చేయడానికి చాలామంది గైనకాలజిస్టులు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 3 కిక్స్ మూమెంట్స్ అనేవి తెలుస్తాయన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 1 అవర్లో మనకి ఇవన్నీ బేబీ మూమెంట్స్ తెలుస్తాయి. ఒక 3 కిక్ మూమెంట్స్ కానీ ఐడెంటిఫై చేయాలి. అలాగే లంచ్ తర్వాత మళ్ళీ 3 మూమెంట్స్ అనేవి మనకి తెలియాలి. అలాగే డిన్నర్ తర్వాత 3 మూమెంట్స్. ఈ విధంగా చూసినప్పటికి కూడా ఓవరాల్గా మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 3 3 3 3 9 మూమెంట్స్ అండ్ కిక్స్ వరకు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా కూడా నోట్ చేసుకోవచ్చు. డే అంతా కూడా ఎలా మూమెంట్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి, బేబీ యొక్క కిక్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అని ఎవరైతే టెన్షన్ పడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా నేను చెప్పిన ఈ ఈజీ మెథడ్ని ఫాలో చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈజీగా డిటర్మైన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బేబీ హెల్దీగా ఉందా లేదా అనే విషయం కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇలా ఉన్నప్పటికి కూడా మాకు బేబీ సరిగా మూమెంట్స్ తెలియటం లేదు అనుకున్నట్లయితే, మీకు కానీ ఏదైనా హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా కూడా, లేదంటే పొట్ట చుట్టూరు ఎక్కువ ఫ్యాట్ లేయర్ అనేది ఎక్కువ ఏర్పడినప్పుడు అలాంటి వాళ్ళకి త్వరగా మూమెంట్స్ అనేవి తెలియవు అన్నమాట. అట్ ద సేమ్ టైం ఎవరికైతే ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నా కూడా, అంటే పాలీహైడ్రోమినియాసిస్ అని చెప్పేసి మనం మెడికల్ టర్మ్లో చెప్తాము, ఈ పాలీహైడ్రోమినియోసిస్, డయాబెటీస్ అండ్ ఫ్యాట్ లేయర్ డిపాజిషన్ ఈ విధంగా ఉండే వాళ్ళకి వచ్చేసి మూమెంట్స్ అనేవి అంతగా డిటర్మైన్ చేయలేమన్నమాట. సో మీకు కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే గైనకాలజిస్ట్ని కలిసి అంటే మీ డాక్టర్ గారిని సంప్రదించి ఒక బేబీ యొక్క మూమెంట్స్, హెల్త్ స్టేటస్ని మంత్లీ ఈ విధంగా ప్లాన్ చేసుకోవటం మంచిది. అలాగే ఎవరికైతే ఉమ్మనీరు తక్కువగా ఉంటుందో వాళ్ళకు కూడా అంతగా విజిబుల్ అవ్వవు. ఉమ్మనీరు తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే కాబట్టి ఇలాంటి కేసెస్, ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే మదర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ సంప్రదించి దాని వాళ్ళు చెప్పిన విధంగా మెయింటైన్ చేయటం మంచిదన్నమాట. సో ఈ విధంగా మనం డిటర్మైన్ చేసుకోవచ్చు బేబీ హెల్దీగా ఉందా లేదా అని చెప్పేసి ఈజీగా డిటర్మైన్ చేసుకోవచ్చు. డీహైడ్రేట్ అవ్వకుండా డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, వాటర్ని ఎక్కువగా తీసుకోవటం వలన బేబీ యొక్క హెల్త్ స్టేటస్సే కాదు మదర్ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా కాపాడవచ్చు. ఎప్పుడైతే డీహైడ్రేట్ అవుతారో మదర్కి చాలా కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. అంటే బీపీ డౌన్ అయిపోవటం, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్, కళ్ళు తిరిగి పడిపోవటం, ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ గురవుతారు. కాబట్టి హైడ్రేటెడ్గా ఉండాలా మదర్ ఎప్పుడు కూడా. అందరు గైనకాలజిస్టులు ప్రిఫర్ చేసేది ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ పడుకోవాలి అని చెప్పి చెప్తారన్నమాట. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ పడుకుంటామో బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈజీగా అందుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్గాన్స్ కూడా రిలాక్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటాయి. సో ఫ్లాట్గా పడుకోవటం అవాయిడ్ చేసుకోండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. ఇలా ఫ్లాట్గా పడుకోవటం వలన అన్ని ఆర్గాన్స్కి ప్రెషర్ ఎక్కువయ్యి బ్యాగ్ మీద, అంటే వాటర్ బ్యాగ్ ఉంది కదా అమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఈ బ్యాగ్ రప్చర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ప్రెషర్. అంతేకాకుండా
మేజర్ ఆర్గాన్స్ లంగ్స్ హార్ట్కి కూడా ఎఫెక్ట్ అయ్యేదనే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్లాట్గా పడుకోకుండా లెఫ్ట్ లెటర్ అంటే లెఫ్ట్ సైడ్ పడుకొని లేదంటే మళ్ళీ లేచి కూర్చొని రైట్ సైడ్ పడుకోవటం, ఈ విధంగా మనం ఆల్టర్నేట్గా చేస్తున్నట్లయితే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం హాట్గా కాఫీ కావచ్చు, టీ కావచ్చు, అంటే గ్రీన్ టీ కావచ్చు, హాట్ డ్రింక్ తీసుకోవటం వలన హాట్ డ్రింక్ తీసుకున్న వెంటనే మనకి మూమెంట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయన్నమాట. సో ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే మీకు బేబీ హెల్తీగా ఉంది లేదా అని తెలుసుకోవటానికి ఈజీగా ఈ టిప్ను కూడా పాటించండి. హాట్ డ్రింక్ తీసుకొని మీరు ఒక 1 అవర్ గ్యాప్ అట్లా ఎలా కూర్చున్నట్లయితే మనకి బేబీ యొక్క మూమెంట్స్, కిక్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. దీన్ని బట్టి కూడా బేబీ హెల్తీగా ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఈ చిన్న చిన్న ట్రిక్స్ని పాటిస్తూ ఎవరైతే హై రిస్క్ ఉన్నారో వాళ్ళని గైనకాలజిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకొని పోతున్నట్టయితే చక్కగా కదలికలు అనేవి ఐడెంటిఫై చేయొచ్చు, అది కూడా హెల్తీ బేబీకి డెలివరీ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.